అడవిలో సింహ పిల్లలైన లేమి కలుగును గాని నా యందు శరణొచ్చిన పిల్లలకి లేమి కలగదు అంటున్నాడు. ఈనాడు ఎంతమంది పేదలు దీనులు ఎంతమంది ఉన్నారు, ఆహారం లేని వారు దిక్కు తోసనే పరిస్థితిలో ఎంతమంది ఉన్నారు. అట్టి వారందరికీ యేసుక్రీస్తే నా శరణం, యేసుక్రీస్తే నా దేవుడు అని ఆయన నీడకొచ్చిన ఎడల నిన్ను రక్షించబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను తప్పించబోతున్నాడు, నీ ముందున్న శ్రమను తొలగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు, ఎంతమంది ఆయన యందు నమ్మకం ఉంచుతున్నారు. చేస్తాడో లేదో, ఇస్తాడో లేదో, ప్రార్థనకు వస్తాం, ఇది సమస్య, మనస్సులో ఏలుపడి చేస్తుంది. ప్రార్థనకు వెళ్ళాను, అడిగాను ఇస్తాడో లేదో, నాకు చేస్తాడో లేదో, ఇది జరుగుతుందో లేదో. ఆ రోజు బైబిల్లో ఎవరికో జరిగింది కానీ నాకు జరుగుద్దా అని అవిశ్వాసముతో నువ్వే గోడ కట్టుకుంటే ఆ గోడ నువ్వు కట్టుకుంటే ఎవరు పడదేరు. కాబట్టి అవిశ్వాసము రాకుండా విశ్వాసముతో సంపూర్ణ హృదయముతో దేవుని దగ్గరకు వచ్చినట్టయితే దేవుని యొక్క వెలుగు ప్రకాశిత నీకు కలుగునుగాక, దేవుడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచునుగాక. వాక్యం సెలవిస్తూ ఉంది, 34 అధ్యాయం చదువుతున్నా నేను. 34 అధ్యాయంలో 11 వచనం చదువుతున్నా. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, పిల్లలారా వచ్చి మీరు నా మాట వినండి, యెహోవాయందులు భయభక్తులు మీకు నేర్పెదను. దేవునికి స్తోత్రం. పిల్లలారా అంటున్నాడు. దేవుని దగ్గరకు రాకముందు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు కూడా మార్పు లేని వారు ఎంతమందో ఉన్నారు భూమి మీద. అందాక లోకములో గడించిన ఇప్పుడైనా ఏకనైనా నా దగ్గరకు రండి పిల్లలారా అంటున్నాడు. ఎంత పెద్ద వయస్సు వచ్చినా నా దగ్గరకు రాకముందు ఏ పాపములో ఉన్నా ఏ శాపములో ఉన్నా మీరు నా దగ్గరకు వచ్చిన ఎడలా నేను మిమ్మలను విడిపించబోతున్నాను, నేను మిమ్మల్ని రక్షించబోతున్నాను. వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అంటున్నాడు కదా, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పించదను. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పిస్తాను అంటున్నాడు కూడా. ఎలా నేర్పుతాడు? ఆయన దగ్గరకు వస్తే ఎలా ప్రార్థించాలో, కుడికి ఎడమకి తొలక్కోకుండా ఎలా కాపాడాలో, నీ నోరు ఎలా కాసుకోవాలో, నీలో ఉన్న కోపం ఆగ్రహం ఎలా తగ్గించాలో తగ్గించుకోవాలో, నీ నోట బూతులు రాకుండా కాపాడాలో, అన్నిటినీ సరిచేయగల సమర్థుడైన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు నా దగ్గరకు వస్తే నీకు నేర్పిస్తానంటున్నాడు. ఈరోజు మనకి ఎంత వాక్యమో, నీతిమంతుల పట్టిక ఈరోజు ప్రసంగం. నీతిమంతుల గూర్చి నేర్చుకుందాం, భూలోకములో నీతిమంతుల గూర్చి నేర్చుకుందాం. మన సంఘములోనే నీతిమంతులు ఉండాలని కాదు, మన కుటుంబమే నీతిమంతులమని కాదు, దేవుని యందు నీతిమంతులుగా ఎవరున్నారో వారిని గురించి ఈ గ్రంథము మనకు నేర్పుతుంది. దావీదు రాజు గారు రాశాడు ఈ మాటలు. అందుకని ఆయన మాటలు తూచా తప్పకుండా నడిస్తే తప్పుకోకుండా మనము కూడా పొందుకోబోతున్నాం. రానున్న భయములన్నిటినీ తప్పించబోతున్నాడు, రాబోతున్న కీడుని తప్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రములో, జిల్లాల్లో, మండలాల్లో, గృహాల్లో, సంఘాల్లో
ఎవరికైనా ఇబ్బంది, శ్రమ, మరణం పొంచి ఉంటే ఖచ్చితంగా అడుగుతున్నాడు కదా, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతూ మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. మేలు పొందాలి ఇంకా నేను ప్రభువా, శ్రమ తప్పించి వాడాలి, నా వ్యాధి నుండి బయటపడాలి, నా మరణము నుండి బయటపడాలి, నా శాపము నుండి బయటపడాలి, నాకున్న విపత్తు నుండి బయటపడాలి, తొలగించి వాడాలి అని ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆశపడుతున్నారో వారికి, వారిని నేను తప్పించటానికి సంసిద్ధంగా ఉన్నాను. నేను దినమెల్లా మీ కొరకే నా చేతులు చాపి ఉన్నాయి అని చెప్తా ఉంది వాక్యం. దేవుడు మనకేం చెప్తున్నాడు, ఏమి నేర్పుతున్నాడు? బ్రతకగోరువాడు ఎవడైనా ఉంటే నా యొద్దకు రండి, ఈ కష్టంలో ఈ శ్రమలో ఉన్నానయ్యా, తప్పిస్తే ఇక నీ కొరకే జీవిస్తా అని అంటాం మనం. ఆ తర్వాత నువ్వెవరువో నాకు తెలియదు అన్నట్టుగా జీవిస్తున్నావు. అట్లాంటి వ్యక్తులతో నువ్వు మాట్లాడు ప్రభా, నువ్వు దర్శించు నాయన, నిజంగా భయం లేకుండా జీవిస్తున్నారు అయ్యా. ఆ బిడ్డలతో నువ్వు మాట్లాడాలి వాక్యము ద్వారా. వాక్యం సెలవిస్తూ ఉంది, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. మొదట భక్తి పరులకు మొదట ఉన్న పాపములు ఇవే, విశ్వాసులకు ఉండే పాపాలు ఇవే. నాలుగుతో చెడ్డ మాటలు పలకకుండా, హృదయములో కపటము లేకుండా, కపటమైన మాటలు పలకకుండా, మనసులో ఒకటి నోటుతో ఒకటి మాట్లాడకూడదు అని చెప్తున్నాడు, మనకు నేర్పుతున్నాడు. అందుకని నీ పెదవులు కాచుకో. ముచ్చట్లకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నావో, నలుగురితో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావో, నీ పొరుగు వారితో నువ్వు ఎట్లా ఉంటున్నావో, నీ కుటుంబమును ఎలా ప్రేమిస్తున్నావో, నీ ఎదుట ఉన్న పెద్దవారిని ఎలా ప్రేమిస్తున్నావు, నీ కుటుంబంలో వచ్చిన శ్రమ నుండి తప్పించి పడాలంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలి. హృదయంలో కపటం ఉండకూడదట, నాలుగుతో చెడ్డ మాట పలకూడదట, రెండు మనసులు మనలో ఉండకూడదట. ప్రభువా నువ్వే నాకు శరణ్యం అంటే నేను నిన్ను ధన్యుడిగా ధన్యురాలుగా చేయబోతున్నా, నీ ఎదుట ఉన్న శ్రమ నుండి విడిపించబోతున్నా. దేవునికి స్తోత్రం, విడిపించబోతున్నా. ఇంతకన్నా ఎవరు చెప్తారు మనకి? అమ్మ చెప్తుందా, నాన్న చెప్తాడా, ఒకవేళ చెప్పి కాపాడగలడా? మన ప్రభు చెప్పగలడు, నిన్ను కాపాడగలడు. బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, నీ ఉద్యోగానికి వెళ్ళినా, నీ చదువుకు వెళ్ళినా, నీ ప్రయాణానికి వెళ్ళినా, నీ వ్యాపారానికి వెళ్ళినా తోడుగా ఉండబోతున్నాడు దేవుడు. కీడు చేయటం మాని మేలు చేయము. ఎవరికైనా కీడు చేస్తున్నావేమో, కీడు చేయటం మాని మేలు చేయము, మేలు చేయము. కీడు ఎవరికైనా కల్పిస్తున్నావేమో, పెట్టమాకు వాళ్ళకి అంటాం, ఇవ్వగా కాళ్ళకి అంటాం. మనలో ఉన్న మనస్సు మార్పు లేని మనస్సు అది బయటికి కనపడుతుంది మాటలోనే. అందుకని ఆ మార్పు లేని మనస్సుతో నువ్వు ఉంటే ప్రభు దగ్గరకు రా. నువ్వు మారే వరకు ఆయన వదిలిపెట్టడు, ఆయన విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక్కసారి ప్రభు నిన్ను ఆకర్షిస్తే, నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఎన్నడు నిన్ను నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కానే కాదు కదా. కీర్తన గ్రంథము 21వ అధ్యాయంలో రాశాడు, నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని ఉంది అక్కడ. నిన్ను కాపాడే దేవుడికి కునుకు రాదట, నిద్రపోడట. నువ్వు అడిగింది చేసే వరకు,
ఇచ్చే వరకు పోరాడు. పోరాడితే నీకు విజయమే, అపజయం లేదు. పోరాడితే గెలుపు నీదే, ఓటమీ లేదు. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయము మీరు ధ్యానము చేయండి. భక్తుడు అనుభవించి దావీదు మహారాజు ఆయన జీవితమును అనుభవిస్తూ లోకమును యుద్ధములు జయ జీవితాలు పొందుతూ విజయము సాధించిన దావీదు మహారాజు ఈ లేఖనాలు రాశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఖచ్చితంగా దావీదు మహారాజు ఇశ్రాయేలు దేవుడు కొనుకుడు నిద్రపోడని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు! మన దేవుడికి నిద్ర అవసరం లేదు. ఆయన రక్త మాంసాల్లో లేడు. ఆహారం తిని మత్తు పదార్థాలు తిని తాగి నిద్రపోవాలని అనుకునే వ్యక్తి కాదు. ఆయన శరీరధారిగా లేడు. అందుకనే ఆయనకి ఆహారంతో పని లేదు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. ఎక్కడైనా అసమాధానం ఉందేమో, ఎవరైనా మనతో మాట్లాడతలేదేమో, వారిని ప్రేమిద్దాం, వారిని దగ్గరకు తీద్దాం అని నేను చెప్తా ఆలోచన చూడు. ఆ మాట గురించి ఆలోచన చెయ్యి. సమాధానము వెతికి దాని వెంటాడము. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన దృష్టి ఎవరి మీద ఉందట? ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, పేకాట ఆడుతున్నారు, జోదం ఆడుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, పూజారుగులుగా పూజ చేపించుకుంటున్నారు, మేమే దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారు. ఇలవేలుపు దేవతలను కొలిసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయితే ఆయన మాట్లాడిన మాట, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది అని బైబిల్ చెప్తూ ఉంది. నీతిమంతుల పట్టిక, ఈ పట్టిక చదివి బలపడదాం. యెహోవా దృష్టి, మన దృష్టి అయితే అందరిని విడిచిపెడతాం, అవసరమైతే కన్న బిడ్డల్ని విడిచిపెడతాం, ఇంకా ఏదైనా విడిచిపెడతాం. ధనం మీదే ఉంటుంది మన మనసు. నువ్వు డబ్బు ఎక్కడుందో, నీ ధనం ఎక్కడుందో, నీ మనస్సు అక్కడుంది అని బైబిల్ చెబుతుంది మనకి. నిజమా కాదా? డబ్బులు ఎక్కడన్నా పెట్టి, ఇంట్లో పెట్టి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనుకో, మనసు ఎక్కడుంటుంది? అక్కడ పెట్టాను డబ్బులు ఉంటాయో ఉండవో, అక్కడ పెట్టాను ఎవరన్నా తీస్తారేమో, మనసు చెప్తా లాగుతూ ఉంటుంది. నీ ధనం ఎక్కడుందో నీ మనస్సు అక్కడ ఉంది, నీ హృదయం అక్కడ ఉంది అని బైబిల్ చెబుతూ ఉంది. మనం వింటున్నాం, చేస్తున్నాం, చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం. ప్రతి విషయంలో గమనించాలి. ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా దృష్టి నీతిమంతుల మీదే ఉందట. ఆయన భూలోక సంప్రదాయం అంతా దేవుడిదే. మానవులందరూ దేవుని పిల్లలే. సృష్టి అంతా ఆయనదే. ధనాగారం ఎంతో పెట్టాడు ప్రపంచంలో. అయితే ఆయన ధనం మీద కానీ, మనుషుల మీద కానీ, సృష్టి మీద కానీ దేని మీద పెట్టలా, నీతిమంతుల మీదే ఆయన దృష్టి పెట్టాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నీతిమంతురాలుగా ఉంటే, నీతిమంతుడు కానీ ఉంటే దేవుడు నీ ఎమ్మటే ఉంటాడు, నీతో ఉంటాడు. ఆయన దృష్టి నీ మీద పెట్టి, కను దృష్టి పెట్టి చూస్తూ ఉంటున్నాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, అన్నీ చూస్తున్నా దేవుడు. ఆయన దృష్టి నీ మీద ఉంటే నువ్వు ఎక్కడికి తొలగిపోలేవు, జారిపోలేవు, తప్పిపోలేవు కదా. వాక్యం సెలవిస్తుంది కదా. అందుకని ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఎవళ్ళ మొరలకి? పాపంలో కూరుకుపోయి ఏడుతున్నారు వాళ్ళ కోసం ఉందా? శాపంలో కూరుకుపోయి ఏడుతున్నారు వాళ్ళెంకుందా? ఆయన నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడట.
వారు మొరపెడితే వారు మొరకు సెవియొగ్గి ఆకాశమందున్న దేవుడు భూమి మీద సెవియొగ్గి ఆలకిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుడు మనకుండగా ఎందుకు భయపడాలి? ఎందుకు అధైర్యంగా ఉండాలి? ఎందుకు అనాలోచనగా ఉండాలి? మనం అప్పుడప్పుడు దిక్కు తోసని స్థితిలో ఎడుతాం, నిజమేనా కాదా? మాకెవ్వరు లేరయ్యా, నువ్వే ఆధారణ, నువ్వే నాకు శరణ్యం అని అనే అంతవరకు బయట ఉంటాం. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర చివరికి దిక్కు లేని స్థితిగా, దిక్కు తోసని స్థితిగా, అపజయం కలిగినట్టు, అవిశ్వాసం కలిగినట్టు ఆయన పాదాల దగ్గర ఏడ్చేస్తాం కాదా? మనం ఎప్పుడో ఒకసారి అవిశ్వాసం మనలోకి తెచ్చుకుంటున్నాం. అప్పుడప్పుడు వస్తున్న అవిశ్వాసాన్ని పారద్వలాలి. అవిశ్వాసం అనేది హృదయంలో మనుషులకి కనబడదు. అప్పనమ్మిక అవిశ్వాసం దూరమైపోవునుగాక, పారిపోవునుగాక, నీతిమంతుల హృదయాన్ని విడిచి పారిపోవునుగాక. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమంటున్నాడంటే, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడేం చెబుతున్నాడు చూద్దాం. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుదును. కొట్టివేయుటకై కొట్టివేయుదును. దుష్క్రియలు చేసేవారి జ్ఞాపకం అట కొట్టివేయటానికి వస్తాడట, కొట్టివేస్తాడట. దుష్క్రియలు, దుష్క్రియలు అంటే దుర్మార్గము. దుర్మార్గమును ఎంచుకొని నేను నడిచేదే మంచి, నేను చేసేదే మంచి అని ఎవరైతే వాటి మీదే, లోకం మీదే, వడ్డీ మీదే ఆనుకొని, వడ్డీ వ్యాపారాలని నమ్ముకొని, దుష్క్రియల మీద ఆనుకొని, పరుల సొమ్ముని దోచుకొని ఎంతమంది లోకములో ఉంటున్నారో అట్టి వారిని జ్ఞాపకార్థం కూడా ఏమంటున్నాడు, జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇట్టి దుష్క్రియలు, పొరుగు వారిని ఆశించటం, పక్కమ్మటి వాళ్ళది దోచుకోవడం, తోటి సోదరుని ప్రేమించలేకపోవటం, ఇవన్నీ దుష్క్రియలు. ఈ దుష్క్రియలు ఎంతమందిలో ఉన్నాయో, వారి జ్ఞాపకము కూడా లేకుండా భూమి మీద కొట్టివేయటానికి ఆయన సన్నిధి వారికి విరోధముగా ఉందట. ఎవరికి దేవుని యొక్క ముఖము విరోధముగా ఉంది? ఎవరికి? దేవుని సన్నిధికి విరోధముగా ఉన్న వారందరూ ముఖానికి, వారి ఇంటికి, వారి గృహానికి, వారి పిల్లలకి దేవుడు విరోధంగా ఉన్నాడట. దేవుడు విరోధముగా ఉన్నాడు. యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఎవరికి దేవుడు కాగలడో ఆ జనులు ధన్యులు అని రాసి ఉంది బైబిల్లో. ఇశ్రాయేలు ప్రజలకి, ఇశ్రాయేలు జనులు ఎవరికి ఆయన దేవుడు కాగలడో, యాకోబు దేవుడు ఎవరికి దేవుడు కాగలడో ఆ ప్రజలు ధన్యులు. దేవునికి స్తోత్రం. యాకోబు దేవుడికి, యాకోబు దేవుడు ఎవరికి దేవుడు కాగలడో ఆ ప్రజలు ధన్యులు. కులము కాదు, మతము కాదు, కులానికి మతానికి చెందింది కాదు. ఇది మార్గం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాడు దేవుడు. ఈ దేవుడు యాకోబు దేవుడు, ఈ దేవుడు ఇశ్రాయేలుకు దేవుడు, ఈ దేవుడు ఆయన పిల్లలకు దేవుడు, ఆయన యూదులకు దేవుడు, ఆయన అన్యజనులకు దేవుడు. ఇంకా ఎవరి గురించి చెప్పాలి మీకు ధైర్యం కలగటానికి? నీకు దేవుడు, నాకు చాలిన దేవుడు.
నీకు చాలిన దేవుడు. ఇట్టి దేవుడు దొరికితే చాలు. ఈ దేవుడు యాకోబు దేవుడు కాగల జనులు ధన్యులు అని చెప్తా ఉన్నాడు బైబిల్. మన కోసం రాసి ఉంచాడు మన కోసం. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఏ లోకం అంతా మొరపెడితే ఆలకించడా? ఆలకించడు. ప్రార్థన లేని పిల్లలు మొరపెడితే ఆలకించడా? ఆలకించడు. వారు ఎవరికి మొరపెడతారు? దేవుడికి మొరపెట్టలేరు కదా. ఎందుకు మొరపెడతారంటే, అయ్యా ఏదో ఏదో సమస్యలు ఉన్నాయి, మా కుటుంబం ఎలా ఒడ్డున పడుద్ది, మా బిడ్డలు ఎలా ఒడ్డున పడతారు, మేమేమైపోతామో, మా సమస్యల్లో కూరుకుపోయాం, ఇంతటితోనే అంతర్ధానం అయిపోతామేమో అనే సమస్యలో మూలుగుతుంటే, వాళ్ళనే నా దగ్గరకు రా, నా శరణొచ్చిన వారిని తోసివేయనట్టున్నాడు. ఇప్పుడు దాకా రాలేదేమో, ఇప్పటి వరకు యేసయ్య దగ్గరకు నువ్వు రాలేదేమో, యేసుక్రీస్తు అంటే తెలియదేమో, ఇప్పుడైనా నీ శ్రమలో నువ్వు యేసయ్య దగ్గరకు రా. నువ్వున్న దుఃఖములో యేసుక్రీస్తును కలిగి చేర్చుకో, తప్పుకోకుండా నీకు విజయం ఇస్తాడు, శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు, నీ హృదయాన్ని కడుగుతాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నీ సమస్యలు తీరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ఆయన అంటున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసే పిల్లలు నీతిమంతులు, నీతిమంతులు పట్టికలోని ఉంటే వారి శ్రమలో నుండి నేను మిమ్మలను విడిపించబోతున్నాను. నీతిమంతుల జాబితాలో నువ్వు చేరితే వారి కష్టములో నుండి నేను నిన్ను విడిపించబోతున్నాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజున. ఈరోజునే నిన్ను వాగ్దానం చేసి ధైర్యపరుస్తున్నాడు. నీతిమంతుల పట్టికలో ఉండాలి, నీతిమంతుల జాబితాలో ఉండాలి, నీతిమంతుల ప్రార్థనకు సెవియొగ్గుతాడు, నీతిమంతుల కన్నీరు తుడుతాడు, నీతిమంతుల సమస్యలు తీరుతాడు, నీతిమంతుల కష్టములో శ్రమలో ఉంటే తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చే బలాధిక్యతమైన మాటలు, ధైర్యము కలిగిన మాటలు మనకెవరు ధైర్యం చెప్తారు? మనల్ని ఎవరు ఓదారుస్తారు? ఎవరు మనకు సహాయం చేస్తారు? కాబట్టి ఆయన అంటున్నాడు కదా, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయము అంటే తగ్గించుకునే మనస్సు, దీన మనస్సు, కోపాన్ని చంపివేసుకొని, ఆగ్రహాన్ని చంపివేసుకొని, దుష్టత్వాన్ని చంపివేసుకొని, హృదయంలో ఉన్న హాము హాంభావము చంపివేసుకొని, ఎవరైతే విరిగిన హృదయము కలిగి దేవుడి దగ్గరకు వస్తారో. ఇక్కడ అంటున్నాడు యెహోవా ఆసన్నుడు అంటే దగ్గరగా ఉంటాడట. దగ్గరగా నీ దగ్గరకి ఆసన్నుడుగా వచ్చి నిలబడి నీ శ్రమను, నీ దరిద్రతను, నీ దుఃఖమును అన్నిటినీ చూస్తానికి వచ్చిన దేవుడు విడుదల కలుగు చేస్తున్నాడు, విడుదల ప్రకటిస్తున్నాడు ఈరోజే నీకు. అందుకని నలిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు. దేవునికి స్తోత్రం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. దేవునికి స్తోత్రం. నీతిమంతులకు కలుగు ఆపదలు చాలా అనేకములు, అనేకములు. ఈ అనేకమైన ఆపదలు వచ్చినా యేసయ్య మీదే అనుకోవాలి మనం. అనేకమైన శ్రమలు మన ముందు మన వెనుక ఆవరించినా వెలుగైన దేవుడు, ఆయన దేవదూతల సైన్యమును
ఎలీషాకు పంపించిన దేవుడు సెక్యూరిటీ నీకు కూడా పంపిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎలీషా భవనములో ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని రథాలతో అగ్ని గుర్రాలతో దివిటీలు వెలిగించుకొని మండుతున్న దివిటీలతో భవనము చుట్టూ సెక్యూరిటీ పెట్టాడు. యుద్ధానికి వచ్చిన వారు కన్నులు అంధులైపోయారు, పారిపోయారు. నీ మీదకి నీతో యుద్ధము చేయటానికి పంక్తులు తీరిన సైతానుడు కూడా పారిపోవాలి, దుష్ట శక్తులు పారిపోవాలి. యేసయ్య కృప మాత్రమే నీతో ఉండి నిన్ను నడిపించునుగాక, ఆయన కృప నీకు తోడై ఉండునుగాక, ఆయన సన్నిధి ఆయన ఆసన్నము నీకు తోడుగా ఉండి నడుపునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగ్నుడు, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. ఎంతమంది పిల్లలు ఈ ప్రసంగం వింటున్నారో ఆ పిల్లలందరూ హృదయములను ఊరడించి ప్రభా బలపరుచు నాయన. నీ అందు భయభక్తులతో నింపయ్యా, నీపైన ఆనుకునే మనస్సు దయచే, నీతో నడిచే కృప దయచేయమని, మీరే దీవించి వారిని ఆశీర్వదించమని యేసు నామములో అడుచున్నాను తండ్రి. ఆమేన్.